ఎలా స్కంద సినిమా అయితే చాలా బాగుంది బ్రదర్. కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది అనుకున్న బాయ్పాడే సీన్ సినిమాలో యూజువల్గా ఉన్నట్టు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. స్కంద అంటే ఒక ఎమోషన్. రామ్ పోతినేని గారి పర్సనల్ లైఫ్లో అదొక హిట్. ఎలా ఉందన్న మూవీ స్కంద? బాగుంది సినిమా, ఫుల్ కామెడీ మూవీ. ఫైట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఫైట్స్ వేరే లెవెల్. స్కంద ఒక ముక్కలో ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది? ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రామ్కి. రామ్ శ్రీలీల డ్యాన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది బ్రో, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇరగ తీసి ఇద్దరు స్కంద మూవీ మరీ అంత చెప్పలేం కానీ బాగుంది అన్న. స్కంద మూవీ ఎలా ఉందన్న? సూపర్ ఉంది అన్న. స్కంద మూవీ యాక్షన్స్ యాక్షన్ సీన్స్ భయపడ కానీ నువ్వు చెప్పాలంటే యాక్షన్ సీన్ కొంచెం హైలైట్ ఉంటాయి. సో రామే ఎనర్జెటిక్ కదా అన్న, రెండు పాత్రలు బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. హీరోయిన్ బాగా చేసింది, రామ్ పెన్ శక్తి బాగా చేశాడు. ఎవ్రీథింగ్ ఓకే. నెక్స్ట్ ఎంట్రీ ఊరా మాస్. అసలు ఊరా మాస్ అంటే ఊరా మాస్ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, ఎవరైనా చూడగలే మూవీ. అయ్యి స్మార్ట్ మూవీ ఉంది కదా, ఈ స్మార్ట్ మూవీకి మించి ఉంది. అంటే రామ్ యాటిట్యూడ్ కానీ, ఆయన ఏదైతే వే ఆఫ్ టాకింగ్ కానీ, ప్లెజెంట్గా ఉండే రామ్గా ఒక్క హైప్లో చూపించాడు అనమాట. సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఫ్యాన్స్ ఫుల్ ఫీస్ట్. ఆల్రెడీ రామ్ ఫ్యాన్స్ ఈ కామర్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అది ఫీస్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మాత్రం. ఫ్యాన్స్ అసలు మామూలుగా లేదన్న, రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఎంతో మంది హీరోయిన్లు చూసాము, ఎన్నెన్నో సినిమాల్లో చూసాము. రామ్ పక్కన ఎనర్జీని మ్యాచ్ చేసి అలాంటి స్టెప్పులు అలాంటి మూమెంట్స్ ఆ మూమెంట్లో కష్టం అన్న నిజంగా. కానీ ఎంత ప్రాక్టీస్ చేసిందో దానికి తగ్గ ఎగ్జిక్యూషన్ కూడా అదిరిపోయింది పక్కాగా. నెక్స్ట్ టాలీవుడ్ టాప్ హన్సికా తర్వాత అంత ఎంగేజ్మెంట్ ఇండస్ట్రీకి వచ్చి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరైనా అవ్వగలరు? సినిమా మాత్రం అల్లాడిచ్చినాడు. నువ్వు ఒక్కడే చెప్పా సినిమా చూసే వాళ్ళకు, సినిమా పోతే 2 గంటల 20 నిమిషాలు పండగ పండగ పండగ. అన్న కన్న మాత్రం ఇచ్చి పడేసినారా, ఇచ్చి పడేసినారా. అరే బోయపట్లనా ఒక్కొక్క ఫైట్లు చూస్తే దుమ్ము దులిపేసినారా, ఏం చేసినారా? అప్పట్లో మన చిన్న చెరీ నాయనకి జయ నాయకుల సినిమా చూసిన ఫైట్స్ అనా, మన తర్వాత ఇంకా చూసిన మన ఫైట్స్. ఎలా ఉన్నా మూవీ స్కంద? ఎలా ఊరా మాస్ అన్నమాట. మీరు ఇంకా ఎప్పుడు చూడండి మాస్. బాలకృష్ణ సినిమాలో కూడా ఇంత మాస్ ఉండదు అన్నమాట. నరుకుండా ఇలాగిలాగి గుద్దుకుంటూ గుద్దుకుంటూ పోతాడు అనమాట, మామూలుగా ఉండదు. అయితే కథ బలం తక్కువ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, బాగా అనిపించింది అనమాట. మాస్ ఫైట్ మొత్తం మాస్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఒక సూపర్ అనమాట. అయితే మీకు విధంగా చెప్తున్నా, మనోడి కామెడీ టైమింగ్ తక్కువ అన్న, మనోడి కెరియర్ లో బెస్ట్ హిట్ అవుతానని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే మనోడు డైరెక్టర్స్ మెయిన్ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తీసే సినిమాలు అన్ని ఒకలా ఉన్నా కానీ చూపించే విధానం చాలా కొత్తగా చూపిస్తాడు. ఎలివేషన్స్ బాగా ఇస్తాడు, బాగా అనిపించింది అన్న. మీరు ఒక ఫైట్ సీన్స్ మాస్ ఎలివేషన్స్ చెప్పాలంటే అఖండాఖండ బాగున్నాయి. మీరు ఆ రేంజ్ లో అర్థం చేసుకోండి అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చంపేయడం అనమాట, మామూలుగా లేదు. ఇంకా మీరు ఓర మాస్ ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసే సినిమా అనమాట. సూపర్. రామ్ కూడా సెట్ అవుతాడో లేదో అనుకున్నా కానీ సరైన టైప్ లో కొంచెం బాడీ బిల్డింగ్ కానీ యాక్షన్ సీన్ కానీ చాలా బాగా తీస్తాడు. పాటలు కూడా బాగున్నాయి. శ్రీలీల కూడా ఆబ్వియస్ గా డాన్స్ కానీ అది కానీ చాలా బాగా చేసింది. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే. ఫైట్స్ అయితే తెలిసిందే, బోయపాట అంటే ఓవర్ ద టాప్ కానీ, గుద్దడం కానీ, ఆ ఫైట్ వెనకాల వచ్చే బీజియం కానీ, ఆ దేవుడు, ఆ సెట్స్ కానీ, గుడిది వెనకాల అంతే చాలా బాగున్నాయి. సెట్ అయింది మాస్ ఆడియన్స్ అయితే, బాగా సెట్ అవుతుంది ఆబ్వియస్గా. షూర్ షాట్ హిట్ మూవీ అన్న. సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ ఉంది. బుర్రపాటి సినిమానే చెప్పచ్చు. నిజంగా సీట్స్ అన్ని దద్దరి వెళ్ళిపోయినాయి. అంటే ఎందుకంటున్నా అంటే నిజంగా అసలు అసలు ఏది తగ్గేదే ఇలాగే ఉంది అన్న సినిమా అయితే. నిజంగా డైరెక్షన్ అయితే తెలిసిందే మనకి బోయపాటి గారు. నిజంగా అసలు నిజంగా రామ్ గారు కూడా మొత్తం రోల్స్ కానీ మొత్తం డిఫరెంట్ రోల్స్. రామ్ పూరా మాస్ కనిపిస్తున్నానా, మీసం ఇట్లా తిప్పుతాడు నాకు మీసం లేదు కానీ ఇట్లా తిప్పుతాడు నా మీసం. రాము ఏముంటుందా, ఇచ్చి పడేసిండు, సూపర్ చేసి చెప్తున్నా కదా. ఒక్కొక్క ఫైట్స్ కందాల రామ్ యాక్టింగ్ ఎలా ఉంది? మళ్ళా స్మార్ట్ శంకర్ 2 అనొచ్చు అన్న. స్మార్ట్ శంకర్ 2 అనొచ్చు. అంటే అలా మొత్తం అంత బాగా తీసిన రామ్ గారు యాక్టింగ్, తుమ్ము దులిపేసినానా చెప్తున్నా కదా. ఇప్పుడు మాత్రం వస్తున్నానా, అది దున్నపోతుని పట్టుకొని వస్తున్నాడు చూసుకోరానా, దున్నపోతి సారానా రామ ఇట్లా పట్టుకొస్తుండు. అరే అన్న గోల్కొండ మొత్తం షేక్ అయిపోవాలా బిడ్డలంతా అంటుండు. సినిమా మాత్రం గల్లీ గల్లీకి మొత్తం దుమ్ము లేచిపోతుంది, గల్లీలో మాత్రం దుమ్ము దుమ్ము లేచిపోతానా కన్నా.